ఏపీలో ఎంసెట్ బైపీసీ కౌన్సిలింగ్ సంబంధించి అగ్రికల్చర్ స్టూడెంట్స్కి ఈ రోజు నుంచి వెబ్ ఆప్షన్ స్టార్ట్ కాబోతుంది. సో ఈరోజు రేపు వెబ్ ఆప్షన్స్ మనం ఇవ్వచ్చు, కాకపోతే ప్రింట్ అప్లికేషన్ ఫామ్. సో ఈ లింక్ వచ్చేసి మనకేంటంటే దాదాపు ఒక 3 or 4 hours మాత్రమే నిన్న ప్రొవైడ్ చేశారు ప్రింట్ అప్లికేషన్ ఫామ్ అన్నమాట. సో ఈ లింక్ అనేది ఇప్పుడైతే వెబ్సైట్ నుంచి తీసేశారు. సో చాలామంది స్టూడెంట్స్, మేము అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోలేదు, ఆ ప్రింట్ అప్లికేషన్ ఫామ్ లింక్ డిలీట్ చేసేసారు, ఇవ్వలేదు, వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చా లేదా, కౌన్సిలింగ్ ఎలిజిబుల్ అవుతామా లేదా అని చెప్పేసి కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయి. సో ఆ డౌట్స్కి మీకు ఒక క్లారిటీ అయితే ఇస్తాను, ఓకేనా? దాని తర్వాత మన ఛానల్ సంబంధించి ఆన్లైన్ షాపింగ్ గురించి, డిస్కౌంట్స్ అలాగే ఆఫర్స్ గురించి మీకు ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే కనుక మన ఛానల్కి, మన ఛానల్ పేరుతో ఒక టెలిగ్రామ్ ఛానల్ అయితే ఉంది, తెలుగు ప్రపంచం టెక్ డీల్స్ అన్నమాట. సో అందులో మీకు ఆన్లైన్ షాపింగ్ సంబంధించి డిస్కౌంట్స్, ఆఫర్స్ అవన్నీ నేను షేర్ చేస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ వీడియో కొంత డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, క్లిక్ చేసుకొని జాయిన్ అవ్వండి. ఓకే, నెక్స్ట్ చూడండి ఇక్కడ. సో అగ్రికల్చర్ వాళ్ళకి వెబ్ ఆప్షన్స్ చూడండి ఇక్కడ, ఎనేబుల్డ్ ఆన్ 1st December, ఈ రోజు నుంచి మనకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. కాకపోతే ఇంతకు ముందు ఇక్కడ ప్రింట్ అప్లికేషన్ ఫామ్ అని చెప్పేసి ఒక లింక్ అయితే ఇచ్చిన్నారు. సో అది 3 or 4 hours మాత్రమే ఆ లింక్ యాక్టివేషన్ చేసి తర్వాత డిలీట్ చేసేసారనమాట. సో రీజన్ తెలియదు కానీ డిలీట్ చేసేసారు. కొంతమంది స్టూడెంట్స్ డౌన్లోడ్ చేసుకున్నారు అప్లికేషన్ ఫామ్ని, కొంతమంది స్టూడెంట్స్ డౌన్లోడ్ చేసుకోలేదు. అసలు ఎందుకు తీసేశారు, ఎందుకు ఇచ్చారు అని డౌట్ అనమాట. ఇంకోటి ఏంటంటే, వెబ్ ఆప్షన్స్ మేము పెట్టుకోవచ్చా, అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోలేదు, వెబ్ ఆప్షన్ పెట్టుకోవచ్చా? సో ఇది ఆన్లైన్ కౌన్సిలింగ్ కాబట్టి ప్రింట్ అప్లికేషన్ ఫామ్తో ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు, ప్రింట్ అప్లికేషన్ ఫామ్తో ఎటువంటి యూజ్ అయితే లేదనమాట. డైరెక్ట్గా మీరు వెబ్ ఆప్షన్ అయితే పెట్టుకోవచ్చు. వెబ్ ఆప్షన్స్కి, ప్రింట్ అప్లికేషన్ ఫామ్కి ఎటువంటి లింక్ అయితే లేదు. ఆఫ్లైన్ కౌన్సిలింగ్ అయితే మనం డైరెక్ట్గా అక్కడ మాన్యువల్ కౌన్సిలింగ్ వెళ్తాం కాబట్టి అక్కడ వాళ్ళు మొత్తం చెక్ చేస్తారు, ఆన్లైన్ అప్లికేషను తర్వాత మీ సర్టిఫికేషన్ అన్ని చెక్ చేస్తారు. సో ఇది అలా కాదు కాబట్టి ఆన్లైన్ అప్లికేషన్, ఆన్లైన్ కౌన్సిలింగ్ ఇది. సో మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. వెబ్ ఆప్షన్స్ ఎలా ఇవ్వాలని చెప్పేసి నేను వీడియో చేస్తాను మ్యాక్సిమం ఈరోజు కుదిరితే కనుక, ఎందుకంటే ఆ స్టూడెంట్ డేటా కావాలి కాబట్టి నాకు ట్రై చేస్తాను. ఇక్కడ ఒక లింక్ అయితే ఇస్తారు, ఈరోజు వెబ్ ఆప్షన్ సంబంధించిన లింక్ ప్రొవైడ్ చేస్తారు, అరౌండ్ మార్నింగ్ 10-11 ఆ టైంకి ప్రొవైడ్ చేస్తారు. సో అప్పుడు మీరు వెబ్ ఆప్షన్ అయితే స్టార్ట్, వెబ్ ఆప్షన్ అయితే ఇవ్వచ్చు. వెబ్ ఆప్షన్ ఇవ్వడం అనేది పెద్ద కష్టమేం కాదు, జస్ట్ మీరు మీ డీటెయిల్స్, ఆ లింక్ ఎంటర్ చేసుకొని, క్లిక్ చేసుకొని మీ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత మీకు కాలేజెస్ లిస్ట్ చూపిస్తుంది. ఆ కాలేజెస్ వైజ్గా జస్ట్ మీరు ఒక క్లిక్తో ఆప్షన్ అయితే ఇవ్వచ్చు, పెద్ద కష్టమేం కాదు, జస్ట్ ఒక క్లిక్ అన్నమాట. కాలేజ్ ఎదురుగా ఉన్న ఒక ప్లస్ సింబల్ ఉంటుంది, ఆ ప్లస్ సింబల్ క్లిక్ చేస్తే అది ఆప్షన్గా యాడ్ అయిపోతుంది. ఓకే, సో చాలా ఈజీ అనమాట, అది మ్యాక్సిమం చేస్తాను వీడియో అనేది. సో మీకు ఎంతమందికి కావాలో ప్రాసెస్ అనేది వీడియో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ.